ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని ప్రతి మండలంలోనూ డ్వాక్రా సంఘాలచే మహిళా మార్టులు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. వట్లూరు టీటీడీసీలో బుధవారం జరిగిన జిల్లా సమైక్య సమావేశంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహకారంతో జిల్లాలో డ్వాక్రా మహిళలు బలమైన ఆర్థిక శక్తులుగా అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తున్నారని, మహిళల ఆర్థిక స్వావలంబనకు ఏలూరు జిల్లా మహిళలు దేశానికే ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఇందుకు గాను ప్రతి మండలంలోనూ మండల సమైక్యల ఆధ్వర్యంలో జీవనోపాధి కార్యకలాపాలు మరింత ముమ్మరం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. జిల్లాలో జగనన్న ఇళ్ల లబ్ధిదారులలో 33,500 మంది డ్వాక్రా మహిళలు ఉన్నారని, వారికి ఇళ్ల నిర్మాణానికి 35,000 రూపాయల చొప్పున 115 కోట్ల రూపాయలు మంజూరు చేశామని అన్నారు. ఈ సొమ్మును ఇతర అవసరాలకు వినియోగించుకోకుండా లబ్ధిదారులు తమ ఇంటిని తమ అభిరుచులకు అనుగుణంగా మరింత అందంగా నిర్మించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి విజయరాజు, ఏపీడీ అనిత, జిల్లా సమైక్య అధ్యక్షురాలు కె రమణ తదితరులు పాల్గొన్నారు. మీరే చేయాలి, సూపర్వైజర్ వాళ్ళు ఎంగేజ్ చేసి మీరు శానిటేషన్